మేమేదల్ గారు రిప్రజెంట్ చేస్తే మంచిది, కాకపోతే మాత్రం మేము మాత్రం మైనార్టీస్ మాత్రం కేసీఆర్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేది లేదు. కాబట్టి మీకు మేము మెమోరాండం ఇస్తున్నాము, మీరు కేసీఆర్ గారితో మాట్లాడి చర్చించి దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారనే ఆశ మాకుంది. మీకు మాట్లాడే అవకాశం కేసీఆర్ గారు ఇస్తారనుకుంటే మా మెమోరాండం తీసుకోండి, లేకుంటే మేము మా మెమోరాండం తీసుకోకపోయినా నష్టం లేదు, తీసుకొని దాన్ని వేస్ట్ చేయొద్దని రేపు మేము आप जो वादा किए हैं वादा करने के बाद में गवर्नमेंट फॉर्म ही आप हमारा वादा पूरा नहीं करे आप. अंदर की नमस्कार. మనుషత్వం రిజర్వేషన్ ఏదైతే ముస్లిం మైనార్టీస్కి ఇవ్వడానికి గత 2014 మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పొందుపరిచిందో ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ 12% రిజర్వేషన్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయారో, ఏ కారణాల చేత అమలు చేయలేకపోయారో అనేది ఒక అంశం. ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ 2018 జరగబోయే ఎలక్షన్స్లో కూడా సేమ్ మేనిఫెస్టోలో మళ్ళీ ఈ 12% రిజర్వేషన్ గురించి ప్రవేశపెడతారో పెట్టారో అనేది మాకు తెలియని అంశం. గత ఎలక్షన్స్లో పెట్టిన 12% రిజర్వేషన్ గురించి మేము మాట్లాడటానికి క్రమం పట్టంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అంతా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు మెహమూద్ అలీ గారు డిప్యూటీ సీఎం గా చేసినటువంటి మెహమూద్ అలీ గారు క్రమం రేపు విచేయడం జరుగుతుంది. ఆయన గారికి ఈ 12% రిజర్వేషన్ మీద ఎట్లాంటి ఉపయోగం ఉందో తెలుసుకోవడానికి అట్ ద సేమ్ టైం మేము కూడా 12% రిజర్వేషన్ గురించి ఒకటి మెమోరండం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ 12% రిజర్వేషన్ పట్ల కేసీఆర్ గారి వైఖరి అన్ని క్లియర్గా మాకు తెలియజేయాల్సిన అవసరం ఈ 2018 ఎలక్షన్స్కి ముందు చాలా ముఖ్యమైన అంశం. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ గారు ఖమ్మం చేయించిన సందర్భంగా మేము మహమ్మద్ అలీ గారికి ఒక మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. రేపు అవకాశం ఉంటే ర్యాలీకి పర్మిషన్ ఉంటే ర్యాలీ తీసుకొని, లేకుంటే ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తీసుకెళ్లేసేసి మహమ్మద్ అలీ గారికి మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. దయచేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి, ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు కేంద్రము ఆమోదించట్లేదు అనుకుంటూ వస్తున్న ఏదైతే 12% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మీరు నిబద్ధతగా కట్టుబడి ఉన్నారని తెలియజేసుకునే ఒక అంశము. 119 సీట్లలో ఏదైతే ఉన్నాయో ఈ 119 సీట్లలో 12% రిజర్వేషన్ బేస్లో మాకు 13 సీట్లు మా ముస్లిం మైనార్టీ సమాజానికి మీరు ఇవ్వగలిగితే మా ముస్లిం మైనార్టీ సమాజం కూడా మీ నిబద్ధతని అంగీకరిస్తుందని, మీ నిబద్ధత పట్ల మీరు ఈ 13 సీట్లు ఇవ్వటం కారణంగా మా ముస్లిం మైనార్టీ సమాజంలో కూడా మీ పట్ల ఒక మంచి భావం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మేము రేపు మహమూద్ అలీ గారికి మెమోరాండం ఇవ్వడానికి ముఖ్య గల కారణం ఆయన డిప్యూటీ సీఎంగా 4.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన గారు కేసీఆర్ గారికి వినిపించి ఒప్పిస్తారని మాకు నమ్మకం ఉంది. ఒకవేళ మహమూద్ అలీ గారు మీకు వినిపించే అవకాశం లేకుండా ఉంటే ఈ మెమోరాండాన్ని మీరు తీసుకోకుండా ఉంటే మంచిది, ఒకవేళ తీసుకుంటే మాత్రం పక్కగా 12% రిజర్వేషన్ పట్ల మీ వాయిస్ని మీరు వినిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ఖాజాబాబు, మజ్దే మహమ్మదియా కమిటీ సదర్ని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు ఖమ్మం వస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎం గారు సీఎం గారితో మాట్లాడి ముఖ్యంగా మైనార్టీస్కి ఏం డెవలప్ చేశారు దాని గురించి మేము రేపు అడుగుతున్నాము. 12% రిజర్వేషన్ ప్రభుత్వం రాగానే 4 నెలలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి ఏ రోజు కూడా మహమ్మద్ అలీ గారు మాట్లాడలేదు.
తర్వాత పిల్లలకి ఫీజ్ ఎంబెస్మెంట్ అయినా లోన్స్ అయినా సరే ఏదైనా సరే ఏ రోజు కూడా మహమ్మద్ అలీ గారు సీఎం గారితో మాట్లాడి ఏం చేయలేదు. ఇవాళ పార్టీ కోసము ఓట్ల కోసం ఇవాళ వచ్చి ఏదో రెండు ఖమ్మంలో రెండు మీటింగులు పెట్టి మైనార్టీ ఒక తలకాయ చూపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఖమ్మం జిల్లాలో మైనార్టీస్కి ఏం చేశారు ముందుగా మాకు కావాల్సింది. ఎందుకంటే ఇవాళ అందరికంటే లాస్ అయింది ఈ 4.5 సంవత్సరం ముస్లిమ్స్ పిల్లలు. ఎందుకంటే ఒక బాబు ఇంజనీర్ చదవలేదు, ఒక బాబు డాక్టర్ చదవలేదు, ఒక బాబు ఎంబీఏ చదవలేదు, ఒక బాబుకు ఒక కనీసం ఒక 4% రిజర్వేషన్లో కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి పిల్లల్లో ఎన్నో జాబ్స్ వచ్చినాయి. కానీ ఈ 4.5 సంవత్సరంలో ఒక్క జాబ్ కూడా రాలేదు. తర్వాత మా దాంట్లో 88% అందరు విధులు ఉన్నారు, పళ్ళల షాప్లో పంచర్ షాప్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కనీసం రుణ లోన్స్ ఇస్తా అన్నారు. కానీ ఇంతవరకు డ్రా సిస్టమ్ పెట్టి టీపీపీ కొడితే ఈ 4.5 సంవత్సరంలో కొన్ని లోన్స్ ఇచ్చారు. దాదాపు 100 కూడా కాదు, 50-70 లోపలనే ఇచ్చారు. మా డిమాండ్ ఒకటి ఉండేది, రేపు మహమ్మద్ అలీ గారు మేము గో బ్యాక్ అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్, డిస్ట్రిక్ట్ మైనార్టీ చైర్మన్, కాంగ్రెస్. చెప్పండి. ఖమ్మం నగరానికి విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారికి రేపు ఇక్కడ మైనార్టీ 60-70 వేలు ఉన్న మైనార్టీలకు ఏం చేశారనే అంశంపై అడగడానికి, మరియు రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఇచ్చిన హామీలు 7% డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మరియు 12% రిజర్వేషన్ మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీలకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి వాళ్లకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అంశాలకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఈ మహమూద్ అలీ గారి దగ్గరుండే ఆపారనే ఒక భావనతో మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఆయన వస్తే మాత్రం ఆయనకి కఠినంగా ఇక్కడే నిలబెట్టి ఆ క్వశ్చన్స్ అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 12% రిజర్వేషన్ మరియు ఖమ్మంలో ఇచ్చిన 2 కోట్లకు నూతన షాదీఖానా కోసం, పాత షాదీఖానా కోసం 2 కోట్లు ఇస్తే దానికి కూడా గండి కొట్టి అది తీసుకొని పోయి ఎలక్ట్రిసిటీ మమతా రోడ్లో ఆ డబ్బులు కూడా పెట్టడం జరిగింది. ఖమ్మం నగరానికి వస్తే ఆయన ఏం అభివృద్ధి చేశారని, మైనార్టీలో ఓట్ల తప్ప వేరే దానికి ఏం చేసుకోలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ జరగబోయే కార్యక్రమానికి మేము అడ్డుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాను. నా పేరు మొహమ్మద్ ఇసాక్, నగర కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు. నా పేరు మొహమ్మద్ హౌస్, నేను అవాజ్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి. ఖమ్మం జిల్లాలో ఉన్న మైనార్టీలందరి సోదరులకు కోరుతున్నాను, గత ఎలక్షన్లో కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పెట్టి ఎవ్వరు అడక్కోకుండా 4% ఉన్న రిజర్వేషన్ని 12% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. ఆ మాట తప్పిపోయారు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో ఉర్దూ మీడియం చదువుకుంటున్న ప్రతి ఒక్క ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయంలో ఉర్దూ ఒక ఉద్యోగస్తుని పెడతా అన్నారు, ఆ దాన్ని కూడా వదిలేశారు. అదేవిధంగా ఖమ్మం వ్యాప్తంగా 50,000 మంది మైనార్టీస్ ఉంటే కనీసం ఒక 50 మందికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలే, 50 మందికి కూడా లోన్లు రాలే. ఈ మా డిమాండ్ని మహమూద్ అలీ గారు ముందు పెడతాం, దాన్ని వారు స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక పెద్ద మైనార్టీ, మాకు ఈ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీకి చాలా లాభాలు చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక బోర్డు స్థలాన్ని కూడా జ్యుడిషియల్ ప్రత్యేక జ్యుడిషియల్ కల్పిస్తా అన్నారు, దాన్ని కూడా దొంగల కలిపి ఈరోజు మళ్ళీ ఓట్ల కోసం మహమూద్ అలీ గారు వచ్చారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ జరగబోయే కార్యక్రమాన్ని అందరు పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. సీఎం గారు, మన కేసీఆర్ గారు 12% మైనార్టీస్కి రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు, అసెంబ్లీలో పాస్ చేశారు, తర్వాత పార్లమెంట్ తీసుకెళ్లారు, మోదీ గారు ఏమో నో అన్నారు, మరి కేసీఆర్కి ఏమన్నారంటే మేము సుప్రీంకోర్టు వెళ్తా అన్నారు. కానీ సుప్రీంకోర్టు వెళ్ళలేదు. కేసీఆర్ మోదీ గారిని భయపడి మోదీ గారితో ఉన్న సంబంధాలు చెడిపోతాయో అనుకుని కేసీఆర్ గారు మాత్రం మైనార్టీస్ని అన్యాయం చేశారు. సుప్రీంకోర్టు ఎందుకు పోలేదు కేసీఆర్ గారు? సుప్రీంకోర్టు పోతా అన్నారు, ఎందుకు పోలేదు? అన్ని విధాలుగా మైనార్టీస్కి అణగదొక్కుతున్నారు. కనీసం వాళ్ళ పార్టీలో కూడా 12% రిజర్వేషన్ కలపలేదు. 120 సీట్లలో కేవలం ఇద్దరికే ఇచ్చారు. 12% రిజర్వేషన్ ప్రకారం కనీసం 14 మందికైనా ఇవ్వాలి, కనీసం 10 మంది కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ ఐకమై ఈ ఎలక్షన్లో కేసీఆర్ని అడుగుతున్నాం. 12% కంపల్సరీగా ఇవ్వాలి అని పార్టీలో ఇవ్వాలి, 12% ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మన మహమూద్ అలీ గారికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాం. మహమూద్ అలీ గారు రిప్రజెంట్ చేస్తే మంచిది, కాకపోతే మాత్రం మేము మాత్రం మైనార్టీస్ మాత్రం కేసీఆర్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేది లేదు. రౌఫ్ ఖమ్మం మైనార్టీస్ లీడర్ రౌఫ్ హాషిం. Oh.